సెమీస్ లో న్యూజిలాండ్ తో భారత్ తలపడనుంది ఈ రోజు ప్రపంచ కప్ లో భాగంగా ముంబైలోని వాంకేడే స్టేడియంలో ఈ తొలి సెమఫైనల్లో టీమిండియా మధ్యాహ్నం రెండు గంటలకు న్యూజిలాండ్ తో తలపడనుంది గత వన్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది అయితే ఇప్పుడు భారత్ కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది ఇకపోతే టీమిండియా పై భారత క్రికెటర్ దినేష్ కార్తిక్ స్పందించాడు ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు రోహిత్ శర్మ హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నాడు ప్రస్తుతం ఈ టోర్నమెంట్ లోని అత్యుత్తమ ఆటగాడు హిట్ మ్యాన్ న్యూజిలాండ్ కు పెద్ద ముప్పుగా మారతాడు రోహిత్ శర్మ సొగం ఓవర్లు ఆడిన సరే టీమిండియా విజయం దాదాపుగా ఖాయమైపోతుంది ఇప్పటి వరకు టోర్నీ బాగానే సాగింది అయితే ఇప్పుడు అసలైన మ్యాచ్ జరగనుంది ఇది వేరే రకమైన ఒత్తిడిని కలిగి ఉంటుంది లీగ్ మ్యాచ్ లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది అందరం చూశాం ఇక సెమిఫైనల్లోనూ న్యూజిలాండ్ పై ఎదరగొట్టడం ఖాయమని దినేష్ కార్తిక్ వెల్లడించాడు ముంబైలోని స్టేడియం కిక్కరిసిపోతుందని అభిమానుల సందడితో వారి మద్దతుతో టీమిండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలుస్తుందని దినేష్ కార్తిక్ తెలిపాడు కాగా రోహిత్ శర్మ ఈసారి టీమిండియా తరపున అద్భుత ప్రదర్శన చేశాడు ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్లు ఐదు వందల మూడు పరుగులు చేశాడు ఓ సెంచరీ కూడా చేశాడు ఇక రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా మంచి ప్రదర్శన కనబర్చాడు కోహ్లీ తొమ్మిది మ్యాచ్ లో ఐదు వందల తొంభై నాలుగు పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు కూడా సాధించాడు దీంతో ఈ మ్యాచ్ లో మరోసారి ఈ ఇద్దరు కీలకమయ్యే అవకాశం కూడా ఉంది ఇక వికెట్లలో జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ షమి కూడా అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు ఇప్పటి వరకు టీమిండియా విజయాల్లో ఈ నలుగురు అద్భుత పాత్ర పోషించారు ఈ రోజు న్యూజిలాండ్తో మ్యాచ్ లోను సేమ్ అదే పర్ఫార్మెన్స్ రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు